సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా రైల్వే స్టేషన్ లోకి వందల మంది ఆర్మీ అభ్యర్థులు దూసుకొచ్చారు, విధ్వంసానికి దిగారు. అక్కడ ఉన్న రైళ్లను అలాగే స్టాళ్లకు కూడా నిప్పు పెట్టేశారు. రైళ్లపై రాళ్లు విసరడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల రాళ్ల దాడిలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆర్మీ అభ్యర్థులు ఆకస్మికంగా దాడి చేయడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఆర్మీ అభ్యర్థుల దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఇక ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అగ్నిగుండంగా మారిపోయింది. రెండు గంటలుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంస కాండ కొనసాగుతోంది. అగ్నిపథ్ రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలి అంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రెసెంట్ సికింద్రాబాద్ స్టేషన్ లో అన్ని రైళ్లను నిలిపివేశారు అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల చెప్పండి, ఇక్కడ రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రాక్ మీద మోటార్ బైక్ కూడా కనిపిస్తుంది. అంటే మోటార్ బైక్స్ వేసుకొని ఈ అభ్యర్థులందరూ కూడా దూసుకెళ్లారు అనుకోవచ్చా స్టేషన్ లోపలికి? అసలు ఏం జరిగింది? సోజన, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా నిరంగంగా మారిపోయింది. ఎక్కడెక్కడ ఆందోళన కొనసాగుతున్నాయి, ఆస్కులను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ రైలు బోగీలు ఏదైతే పార్సల్ సంబంధించిన రెండు రైలు బోగీలను తగలబెట్టడం జరిగింది. దీంతో పాటుగా పార్సల్ ఏదైతే పార్సల్ సంబంధించిన కార్యాలయం దానిపైన దాడి చేశారు. సీసీ కెమెరాలు మొత్తం ధ్వంసం చేశారు, పోలీసులు చిత్తుకుపోతారు, ప్రయాణికులు మొత్తం పరుగులు పెట్టించారు, రాళ్లతోటి రైళ్ల బోగీలపై దాడి చేశారు. మొత్తం బోగీలు కూడా ధ్వంసం కావడం జరిగింది. కర్రలతో రాళ్ల బోగీలపై దాడి చేశారు. అంతేకాకుండా పార్సల్ కార్యాలయంలో ఉన్న ఏదైతే మొత్తం అన్ని బైక్స్ కావచ్చు, లేకుంటే పార్సల్ చేసిన బైక్స్ కావచ్చు, లేకుంటే వస్తువులు కావచ్చు, వీటన్నిటిని పూర్తిగా అటు అభ్యర్థులు పూర్తిగా తగలబెట్టడం జరిగింది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో చూసినట్టే ఒక రణరంగంగా మారిపోయింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3 మొత్తం కూడా రణరంగంగా మారిపోయి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తంగా 3 ప్లాట్ఫామ్ల మీద మొత్తం ఆందోళనకారులు బీభత్సం సృష్టిస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారు, ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, రైళ్లను ధ్వంసం చేస్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో పోలీసులను చిత్తుకుపోతున్నారు, అటు ప్రయాణికుల్ని పరుగులు పెట్టిస్తున్నారు, రాళ్లతోటి బోగిలపై దాడులు చేస్తున్నారు, లేకపోతే మొత్తం సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ధ్వంసం చేస్తున్నారు. అంతేకాకుండా రైల్వే ఆస్తులు ధ్వంసం చేస్తారు. దీంతో పాటుగా రైల్వే స్టేషన్ బయట కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రైల్వే స్టేషన్ బయట నిల్చున్న